नमस्ते वाणी होममेड्स को स्वागत इंट्लोने स्ट्रीट स्टाइल मैसूर बज्जी लेदा मैसूर बोंडा दांतो पाटु कोबर चटनी कूडा ए विधंगा तयार चेसुकोवच्चो चूसेद्दां। వీటిని చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేస్తే లోపల పిండి ముద్ద లేకుండా సాఫ్ట్గా స్పంజీగా వస్తాయి। మరెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం। అందుకోసం ముందుగా బౌల్లోకి ఒక కప్పు పెరుగు తీసుకోండి। దీనికోసం పుల్లటి పెరుగు అవసరం లేదు, నార్మల్ పెరుగు అయితే సరిపోతుంది। ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు 1 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి విస్కర్తో బాగా కలుపుకోండి। మైసూర్ బజ్జీలోకి వంట సోడా ఎక్కువగానే వేసుకోవాలి। దీన్ని మనం చేతితో కలపడం కంటే కూడా ఇలా విస్కర్తో కలిపితే బాగా కలుస్తుంది। వీడియోలో చూపిస్తున్నట్టు పెరుగు నురగనురగగా మారి తొలకలు లేకుండా ఉండాలి। ఈ టైంలో ఇందులోకి పెరుగుని ఏ కప్పుతో తీసుకుంటే అదే కప్పుతో 2 కప్పుల మైదా తీసుకోండి। నేను పిండిని అదిమి తీసుకోలేదు। మైదా వేసాక మొత్తాన్ని బాగా కలుపుకోవాలి। పిండిని మనం చపాతీలా కలిపినట్లు కాకుండా ఈ విధంగా బీట్ చేస్తున్నట్లు కలుపుకోవాలి। ఇలా కలపడం వల్న పిండి లోపల గాలి ఏర్పడి బోండాలు వేసినప్పుడు స్పంజీగా వస్తాయి। మీరు పిండిని కలిపేటప్పుడు మరీ గట్టిగా ఉంది అనిపిస్తే 1 లేదా 2 టేబుల్ స్పూన్ల నీళ్ళని యాడ్ చేసి కలుపుకోవచ్చు। పిండిని జారుడుగా కలిపితే బోండాలు ఆయిల్ను ఎక్కువగా పీలుస్తాయి, అందుకని చూసి యాడ్ చేసుకోండి। పిండిని కలిపేటప్పుడు చేతివేళ్లను వెడల్పుగా చేసి బీట్ చేసుకోండి। అలా చేస్తే మనకు కలపడం ఈజీ అవుతుంది, పిండి కూడా బాగా కలుస్తుంది। పిండి అనేది ఇలా సాగుతున్నట్లు రావాలి। సైడ్స్ ను నీట్ గా తుడిచి మూత పెట్టి 4 గంటల పాటు పిండిని పులవనివ్వాలి। ఇప్పుడు హోటల్ స్టైల్ కోకోనట్ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దాం। అందుకోసం మిక్సీ జార్ లోకి 1/2 కప్పు కట్ చేసిన పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోండి। నేను కొబ్బరికున్న బ్రౌన్ పార్ట్ తీసేసి వేస్తున్నాను। ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ పుట్నాలు, 2 పచ్చిమిర్చి, మీరు వాడే పచ్చిమిర్చి కారాన్ని బట్టి చూసి యాడ్ చేసుకోండి, కొంచెం కొత్తిమీర, కొంచెం చింతపండు, రుచికి సరిపడా ఉప్పు వేసి మొత్తాన్ని బాగా గ్రైండ్ చేసుకోండి। ఇలా గ్రైండ్ చేశాక ముందుగా 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసుకోండి। మరి కొంచెం మెదిగాక మరో 1/4 కప్పు వాటర్ యాడ్ చేసి బ్లెండ్ చేసుకోవాలి। ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి। గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని బౌల్ లోకి తీసుకుందాం। చట్నీలోకి పోపును పెట్టుకుందాం। పాన్ లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి। ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/4 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి తుంచి వేసుకోండి। పోపు వేగాక దించబోయే ముందు కరివేపాకు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోండి। మీరు మార్నింగ్ టైంలో ఈ చట్నీని ప్రిపేర్ చేస్తే క్వాంటిటీని పెంచి ప్రిపేర్ చేసుకోండి। అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి చట్నీ రెడీ। 4 గంటల తర్వాత మూత తీసి చూస్తే పిండి బాగా పులిసింది। ఇందులోకి తరిగిన కరివేపాకు, 2 టేబుల్ స్పూన్స్ పచ్చి కొబ్బరి తురుము, 1 ఇంచ్ అల్లం ముక్కను తురిమి వేసుకోండి, లేదా చిన్న ముక్కలుగా అయినా కట్ చేసి వేసుకోవచ్చు। 2 పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకోండి, 2 టేబుల్ స్పూన్స్ కొత్తిమీర తరుగు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి 3 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోండి। మనం ఈ పిండిని ఎంత బాగా బీట్ చేస్తే బోండాలు అనేవి అంత బాగా వస్తాయి। మనకు పిండి అనేది బోండాలు వేయడానికి వస్తుందో లేదో చెక్ చేసుకోండి। కలిపిన పిండి ఈ విధంగా ఉండాలి। దీన్ని పక్కన పెట్టి డీప్ ఫ్రైకి ఆయిల్ పోసి వేడి చేసుకుందాం।
బోండాలు వేయబోయే ముందు చేతిని ఇలా నీళ్లలో ముంచి తరువాత కలిపిన పిండిని సైడ్ నుండి ఇలా తీసుకోవాలి. చేతులు ఇలా తడి చేసుకోవడం వలన నూనెలో బోండాలు వేసేటప్పుడు ఈజీ అవుతుంది. ఇలా తీసుకున్న పిండిని వేడివేడి నూనెలో చిన్న చిన్న పిండి ముద్దలుగా నెమ్మదిగా జారవిడవండి. మీకు చేతిని ఇలా తిప్పివేయడం కష్టంగా ఉంది అనిపిస్తే ఇలా పునుగులు వేసినట్లు కూడా వేసుకోవచ్చు. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని ఫ్రై చేసుకోవాలి. మీరు వీటిని ప్రిపేర్ చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలు. పిండిని గట్టిగా కలుపుకోవాలి. వీటిని అడుగు మందంగా ఉన్న ప్యాన్లోనే వేసుకోండి. మీరు బోండాలు వేసేటప్పుడు అవి గట్టిగా వస్తున్నాయంటే బేకింగ్ సోడా తక్కువైందని అర్థం. ఎప్పుడైనా పిండి జారుడుగా అయితే ఒకటి లేదా రెండు స్పూన్ల మైదాని యాడ్ చేసి కలుపుకోండి. మీరు ఈ చిన్న చిన్న టిప్స్ను పాటిస్తూ చేస్తే ఈ మైసూర్ బజ్జీ అచ్చం బయట చేసినట్లే వస్తాయి. వీటిని ఇలా తిప్పుతూ ఫ్రై చేస్తే ఈక్వల్గా ఫ్రై అవుతాయి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి తీసుకోండి. నేను చెప్పిన కొలతకు ఈ సైజ్ బోండాలు 20 వరకు వస్తాయి. ఇవి మంచి కలర్ వచ్చాయి, ఇక తీసేసుకుందాం. తీసిన వాటిని పేపర్ నాప్కిన్లో వేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా ఇంట్లోనే ఈ విధంగా మైసూర్ బోండాని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎంతో స్పంజీగా ఉండే మైసూర్ బోండా రెడీ. తుంచి చూపిస్తాను. లోపల పిండి ముద్ద లేకుండా బాగా ఫ్రై అయ్యింది. వీటిని ఇలా కొబ్బరి చట్నీతో సర్వ్ చేస్తే సూపర్గా ఉంటాయి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని ట్యాప్ చేస్తే నా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ ముందుగా మీకు చేరుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.